హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో మొత్తానికి కూటమి ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించింది, సునామీలా ముందుకు దూసుకెళ్తుంది. ఆల్మోస్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వచ్చేసింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు మనం ఏం చెప్పుకోవచ్చు? ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు చాలా ఉన్నాయని అంటున్నానంటే, ఒక రాజరిక పోకడలు, నియంత పోకడలు ఎక్కువగా ఉన్నాయనేది చాలామంది విశ్లేషణలో చూశాను. నేను అది చూసిన తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. నిజమేనా ఏంటి అని అంటే, అప్పుడు ఒక్కొక్కటిగా వార్తల్లో వచ్చే కథనాలు కానీ లేదా లైవ్లో చూసిన కొన్ని ఘటనలు కానీ ఇవన్నీ చూసి ఏంటిది, ఎందుకంటే పార్టీ అంటే ఒక ప్రభుత్వం అంటే ప్రజలు, ఒక పార్టీ అంటే నాయకుడు ఒక్కడే కాదు కదా, కార్యకర్తలు కూడా. ఇప్పుడు మొన్నటికి మొన్న ఆయన ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా, మీరు ఎలా పార్టీలకి ఎన్నికలకి అప్రోచ్ అవ్వబోతున్నారు, దీని మీద ఎలా గెలవబోతున్నారంటే, నా ఫేస్ నా పథకాలు, తనము తన పథకాలే గెలిపిస్తాయన్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో అంటే, ఇప్పుడు ఎవడైనా నాయకుడు అనేవాడు కీలకం కాదనట్లేదు, కానీ అక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థి కూడా కీలకమే. పార్టీని చూసి ఓట్లేసే రోజులు ఉన్నాయి, అభ్యర్థిని చూసి గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి, లేకపోలేదు. కానీ పార్టీని చూసి, అధినేతను చూసి గెలుస్తాయి, ఇక్కడ మిగతా టైంలో నా కుక్క పిల్లని పెట్టినా గెలుస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. అది జరిగింది కొన్ని దగ్గరలో, నాకు అది అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే 90 వరకు సుమారుగా ఆయన షఫుల్ చేశాడు, 80-90 స్థిర, ఇక్కడ వాళ్ళని అక్కడ, అక్కడ వాళ్ళని ఇక్కడ, ఎంపీని ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేని ఎంపీగా, ఆ జిల్లా ఎంపీని ఈ జిల్లాకి ఇట్లా మార్చి షఫుల్ చేశాడు. కేవలం అంతకుముందు ప్రశాంత్ కిషోర్ గారో లేదా సమ్ ఎక్స్ పర్సనో ఇచ్చిన సర్వేలను బేస్ చేసుకొని ఇది గెలవరు అనుకున్న ఉద్దేశంతో ఆయన ఆ విధంగా చేశారన్నట్టుగా మనం అనుకున్నాం. అయితే ఇలాంటి రీజన్స్ వందలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే, పార్టీ అధినేత నాయకుడు అనగానే ఒకసారిగా సమన్వయంగా అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఒక పార్టీ అధినేత అయినా కావచ్చు, లేదా ఒక కంపెనీ ఎండీ అయినా కావచ్చు, ఆ ఎండీ కూడా ఎవ్రీ మంత్ మీటింగ్లు ఎందుకు పెడతారు? ఒక్కొక్క డిఫరెంట్ వింగ్స్ నుంచి హెడ్స్నో, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్నో పిలిచి కూర్చోబెట్టి, ఏంటి మనం ఎక్కడ డౌన్ అవుతున్నాం, ఎక్కడ బిజినెస్ డల్ అవుతుంది, ఎలా ముందుకు తీసుకెళ్దాం, ఏంటి అందుకు వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా కొంత ఉడుకు రక్తాన్ని అంటే యంగ్ బ్లడ్ని, కొంత సీనియర్స్ని క్లబ్ చేసి పెడతారు. వీళ్ళుండే ఆవేశంగా ఫాస్ట్గా ఉంటాయి వీళ్ళు థింకింగ్, యంగ్ జనరేషన్ వీళ్ళు అనుభవపూర్వకంగా ఉంటుంది ఏజ్డ్ వాళ్ళది. వీళ్ళు ఒకళ్ళ ఫాస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతున్నప్పుడు వీళ్ళు బ్రేక్ వేస్తారు. సో ఇద్దరు అభిప్రాయాలు తీసుకొని ఏది బాగుంది బేరీజ్ వేసుకొని, గతంలో మీరు డెసిషన్ తీసుకున్నప్పుడు ఇలా జరిగింది, మీరు చెప్పిన ఇలాగా అయింది, ఓకే ఇలా ఆలోచించి వెళ్దాం అనేది ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా అది అవసరం. బట్ ఇక్కడ ద వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన డెసిషనే ఫైనల్. ఆయన ఎవరు చెప్పిన మాట వినరు, ఆయన తోచిందే చేసుకెళ్ళిపోతారు అన్నట్టు కూడా చాలామంది ఆయనతో పాటు సన్నిహితంగా ఉండి పార్టీని వీడి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎన్నికల ముందు మరి కాస్త ఎక్కువైంది అనుకోండి, అఫ్కోర్స్ ఎన్నికల ముందు సహజం గోడ మీద పిల్లలాగా ఇటు వాళ్ళు అటు జంప్ చేయడం సహజం. కానీ వైసీపీ నుంచి ఎక్కువగా టీడీపీలోకి వచ్చిన వాళ్ళే చూసాము తప్ప, టీడీపీ నుంచి వైసీపీ వెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా చూసాం, ఒకరు ఇద్దరిని తప్ప, మన కేసీఆర్ నాన్నగారు లాంటి వాళ్ళని తప్పితే ఎక్కువగా వైసీపీ నుంచి కూటమిలోకి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వరుసగా చాలామంది రిజైన్ చేశారు కదా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ అభ్యర్థులు చాలామంది. అయితే ఇది అంటే నాది నిర్ణయమే కరెక్టు, నేను తీసుకున్నదే ఫైనల్ అనుకున్నది ఒక తప్పిదం. అది హెడ్లైన్గా పెట్టుకుంటే లోపల వరకు చాలా తప్పిదాలు ఉన్నాయి, అవి అందరికీ తెలిసినవే. 1 ఇయర్లోనే టీచర్స్ యూనియన్లు అమరావతి ముట్టడి చేశారు. అంతకుముందు అమరావతి క్యాపిటల్ ఏదైతే అనుకున్నారో, ఎక్కడైతే ప్రజావేదిక ఉందో ఆ ప్రజావేదికను కూల్చి అమరావతి రైతులను అవమానపరిచే దిశగా ఇక్కడ క్యాపిటల్ లేదు, మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. పోనీ మూడు రాజధానులు మిగతా ఏమైనా చేశారా? చేయలేదుగా. పోనీ అలానే అమరావతి నీకు ఇష్టం లేదు కాబట్టి మీరు అమరావతి లేకుండా అమరావతి పరిసర ప్రాంతాల్లోనే కదా ఉన్నారు, మంగళగిరి, తాడేపల్లి, ఆ పరిసర ప్రాంతాల్లోనే కదా ఉన్నాడు ఈయన కూడా. అక్కడ వైజాగ్ క్యాపిటల్ అనుకునే వ్యక్తి వైజాగ్ వచ్చి ఉండొచ్చు కదా, వైజాగ్ ఎందుకు ఉండలేదు అంటే అక్కడే చాలా మందికి అర్థమైంది ఏంటంటే, ఇది మసిపూసి మారేడికాయ చేయాలి, ఏదో రాజధానిని డైవర్ట్ చేసే ఉద్దేశమే తప్ప ఈయనకి రాజధాని నిర్మించే ఆలోచన అయితే లేదు అని క్లియర్ కట్. ఎందుకంటే జుడిషియరీ కర్నూలులోను, అడ్మినిస్ట్రేటివ్ విజయవాడలోను,
అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్లోను అన్నట్టుగా అన్నాడు ఆయన. మరి ఎక్కడైనా ఏమైనా చేశారా? మరి అదే విజయవాడ, అదే అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఆయన ఉన్నాడు. అక్కడ నుంచి అన్ని ఎక్కడికి ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి ఒక లైవ్ ప్రెస్ మీట్ మాట్లాడింది లేదు. చూసారా మీరు ఎప్పుడైనా? లేదు కదా. మరి ముందు పాదయాత్ర, బస్సు యాత్ర, తర్వాత ఏంటది ఓదార్పు యాత్ర చేసిన ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ యాత్ర ఎందుకు చేయలేదు? ఇప్పుడు సడన్ విజిట్లో లేదంటే ఒక సభలో ఎప్పుడైనా ఒక సభ పెడితే, ఏదైనా పథకం కోసం వెళ్తే, ఏదైనా కాలేజ్ ఓపెన్ చేయడానికి వెళ్తే వెళ్ళడం, లేకపోతే లేదు. ఎట్లాంటి తప్పిదాలు? మొన్న ఇండియా టుడే వాళ్ళు కూడా క్లియర్గా వాళ్ళు ఏం చేశారంటే, కూటమికి ఇన్ని వస్తున్నాయి, వైసీపీకి ఇన్ని రాబోతున్నాయి, ఇన్ని రావడానికి కారణాలని చెప్పి వాళ్ళు ఒక 5 రాశారు. అందులో మొదటిది ప్రధానమైనది అభివృద్ధి గురించి రాశారు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ల్యాండ్ యాక్ట్ గురించి రాశారు. మూడో పాయింట్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని కూడా రాశారు. ఇకపోతే 4వ పాయింట్ ఇళ్ల స్థలాలు ఇచ్చినా కూడా 60 గజాల స్థలమే ఇచ్చారు, అది ఎటుకి కొరగానిగా ఉంది, ఎటువే కట్టుకొని తృప్తిగా ఉండేలా లేదు, దానివల్ల కూడా మహిళలు అసంతృప్తిగా ఉన్నారు. పథకాలు ఇవన్నీ కూడా 1వ తేదీ 2వ తేదీ లేకపోతే తర్వాత మిస్ అయితే వాళ్ళకి పథకాలు రీచ్ అవ్వలేదు ఇట్లా అవి. తర్వాత 5వది ఈ మందుబాబుల సంగతి కూడా మెన్షన్ చేశారు. అందులో లిక్కర్ ఏదైతే ఉందో లోకల్ బ్రాండ్తో వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ లివర్లు పాడైపోయేలాగా ఉన్నాయి. అది కూడా ఎందుకంటే మనం చాలామంది మందుబాబులు అని అంటారు, కానీ దాని ఇప్పుడు అఫీషియల్ వర్డ్ ఏంటంటే రెవెన్యూ జనరేటర్స్ వాళ్ళు. అంతే కదా, రాష్ట్రానికి ఎంత రెవెన్యూ ఇచ్చేది ఎవరు? మందుబాబులే. ఆ మందుబాబుల్ని రెవెన్యూ జనరేటర్గా క్రియేట్ చేసి ట్రోల్స్ అవుతున్నాయి, వేరే విషయం. ఆ ఘనత ఆయన మాత్రమే సంపాదించుకున్నాడు. అవి కూడా అక్కడ కూడా ఎలాగా, ఒక క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ ఎటువంటి స్వైపింగ్ కానీ ఏమీ లేదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళినట్టు? దానికి ఒక జిఎస్టీ ఏమీ లేవు, సిఎస్టీ ఎస్సీఎస్టీ ఏమీ లేవు. ఇది ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు, ఎవరికి చూపించక్కర్లేదు, అయిపోయింది. చూసారా పూర్వం గల్లా పెట్టి కిరాణా కొట్టనేవారు, ఎంత వస్తే అంతే కదా, దానికి లెక్క జమ లేదు. ఒక సంవత్సరం పొడవున ఒక 1 లక్ష రూపాయలు 20 లక్షలు బిజినెస్ అయినా, నాది చిన్న కిరాణా షాప్ అండి, నాకేం బిజినెస్ అవ్వదండి అని చెప్పేలాగా చేసేవారు అప్పట్లో మొదట్లో బిజినెస్లు. ఇప్పుడు అలా కుదరదు కదా. ఇంత 21వ సెంచరీలో ఉంటూ కూడా యూపీఐ క్యూఆర్ కోడ్లు కూడా యూపీఐ కోడ్లు కూడా వాడకుండా, ఆఖరికి రోడ్ సైడ్ బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా బాబు నా ఫోన్ నెంబర్ చెప్తాను నాకు ఫోన్పే చేయి అనే వాళ్ళు ఉన్నారు, అవునా? ముసలమ్మలు కూడా. మళ్ళీ అంత లెక్కర్ షాపులకి అవన్నీ లేకపోవడం ఏంటండి? అదొక మైనస్. ఇవన్నీ కాకుండా మేజర్ పాయింట్ ఏం చెప్పారంటే, చంద్రబాబు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఒక్కసారిగా స్తబ్దుగా ఉన్న ఈ టీడీపీ శ్రేణులు అన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. ఒక్కసారిగా ఉధృతంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేశారు అనేది చాలా కీలకం. అండ్ మోర్ ఓవర్ ఫైనల్గా ఒకటి చెప్తాను ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి విషయం. పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకం ఈ ఎన్నికల్లో. ఇంతకుముందు కూడా చెప్పాను మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అని. నిజంగా ఆ సిరీస్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీని బీజేపీని రెండింటినీ కలుపుతూ సమన్వయం చేస్తూ, అసలు 2% కూడా లేని బీజేపీకి ఈయన కొన్ని సీట్లు త్యాగం చేసిస్తూ, అక్కడ చంద్రబాబు గారిని ఇక్కడ బీజేపీని కూడా కలుపుతూ, ఈ 3 పార్టీల సమన్వయ కటిలని ఒకవేళ కలిసి పనిచేయాలని చెప్తూ, ఎందుకంటే ఎన్నో ట్రోల్స్ చేశారు, ఎన్నో విమర్శలు చేశారు, అవన్నీ పట్టించుకోకుండా ఇన్నీ చేయడం వల్ల నిజంగా ఇవన్నీ కూడా గెలుపుకు బాటలు వేసాయి, వైసీపీ ఓడిపోవడానికి కారణాలయ్యాయి.